వాళ్ళిద్దరూ తమ ప్రేమ విడదీయలేనిది అనుకున్నారు. ఇద్దరి ఆలోచనలు ఒకేలా సాగుతాయా అని టెస్ట్ చేసుకోవాలనుకున్నారు. దాదాపు 4 నెలలతో పాటు సంకెళ్ళు వేసుకుని కలిసి జీవించారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచారు. ఉక్రెయిన్కు చెందిన అలెగ్జాండర్ కుట్లే, విక్టోరియా పుస్తోవిటోవా తమ బంధం ఎంత బలమైనదో పరీక్షించుకోవాలని అనుకున్నారు. ఎవరూ తీసుకొని నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరి చేతులకు కలిపి సంకెళ్లు వేయించుకున్నారు. విడిపోకుండా కలిసి జీవించడం ద్వారా తమ మధ్య నెలకొన్న చిన్న చిన్న స్పర్ధలను తొలగించాలని ఈ జంట అనుకుంది. చేతికి సంఖ్యలు ఉండడంతో ఒకరికొకరు సాయం చేసుకుని మరింత ప్రేమగా జీవించవచ్చని భావించారు. జంట మధ్య బాండింగ్ పెరగాలంటే ఇద్దరు సర్దుకుపోగలగాలి, ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే ఆ బంధం మరింత బలపడుతుంది. కమ్యూనికేషన్ గ్యాప్ కూడా రాకుండా చూసుకోవాలి. అలాగైతేనే బాండింగ్ స్ట్రాంగ్ అవుతుంది. అలెగ్జాండర్ కుండ్లే, విక్టోరియా పుస్తోవిటోవా 123 రోజుల పాటు తమ చెరో చేతికి సంకెళ్లు వేసుకుని గడిపారు. ప్రతి పని కలిసే చేశారు. అయితే ఈ ప్రయోగం వల్ల కొన్ని అసౌకర్యాలను ఎదుర్కొన్నట్లు వాళ్లు తెలియజేశారు. సంకెళ్లతో కలిసి ఉండడం వల్ల అలెగ్జాండర్ కుండ్లే తనపై అంత శ్రద్ధ చూపలేదని పుస్తోవిటోవా చెప్పింది. తమ బంధాన్ని మరింత బలపరుచుకోవడానికి ఇలా చేసినందుకు చింతిస్తున్నట్లు అలెగ్జాండర్ తెలిపాడు. కొన్నిసార్లు అనుకోకుండా విక్టోరియాకు కోపం వచ్చేదని అన్నాడు. ఈ జంట తమ చేతి సంఖ్యలను ఆన్లైన్ వేలంలో విక్రయించి ఆ డబ్బులో కొంత భాగాన్ని స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వాలని డిసైడ్ అయింది.